పంపించిన జడేబా సొంత ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ పొగ. ఇగో ఇందాక మాట్లాడుకున్నాం కదా, అసమ్మతి నేతలకు హైకమాండ్ సపోర్ట్ అట. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పరేశాన్లో ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో కొందరు ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ పార్టీ పొమ్మన లేక పొగబెడుతుంది. పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇప్పుడే చెప్పిననా, రెండు నియోజకవర్గాలలో స్టార్ట్ అయింది, మూడు నాలుగు రెండు కాదు ఆల్రెడీ నాలుగైదు నియోజకవర్గాల్లో ఇదే తంతు. పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లలో వారి గ్రాఫ్ పడిపోయిందంటూ వదిలించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెద్దలు ప్రచారం చేయిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇందుకు తగ్గట్లే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా పలువురు లీడర్లు రంగంలోకి దిగారట. తమకు కేసీఆర్ కేటీఆర్ మద్దతు ఉందని, తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ అసమ్మతి రాజేస్తున్నారట. ఆయా ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చి రచ్చ చేయడం, సిట్టింగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకనే టికెట్ ఇవ్వడం లేదనే సంకేతాలకు ప్రజల్లోకి చేరేలాగా ప్లాన్ చేస్తున్నారు. మరి ప్లాన్ చేసేదెవరు, ప్లాన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయబోతున్నారు, మీకే వదిలేస్తున్నాయి. క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలుసు. ఓకే, ఇక్కడ ప్లాన్ చేసేది అధిష్టానమే. హైకమాండ్ అంటే అక్కడ కేసీఆర్ ది బాస్, ఆయనే చేస్తున్నారు. పొమ్మన లేక పొగబెట్టడం, ఎమ్మెల్యేలకు ఈయననే ప్రచారం చేయడం, అంటే ఆపోజిషన్లో ప్రచారం చేయడం, ఒక స్ట్రాంగ్ లీడర్ను జనాల్లో కొద్దిగా కొత్తదనం కోరుకుంటున్నారు అని చెప్పి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కొత్త వాళ్ళని పెట్టినా గెలుస్తుందా అన్న ఒక సంకేతాలు కూడా తెలుస్తూ ఉంది. అండ్ అంత ప్రత్యామ్నాయం ఏదుంది, వేరే పార్టీ ఏముంది, ప్రత్యామ్నాయం లేదు. సో అందుకే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని ఒక 50% ఆఫ్ క్యాడర్ మాట్లాడుకుంటుంది. అందుకే ఈసారి ఒక పెద్ద తలకాయ నొప్పి, ఏం చెప్పలేక ఉంది. మంచి టక్ ఓఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈసారి ఎలక్షన్ మాత్రం మంచి రంజుగా సాగుతుంది అన్నమాట. ఎన్ని గొడవలు అవుతాయో, ఎన్ని కొట్లాటలు అవుతాయో ఈసారి. సెక్రటేరియట్ దగ్గరలో ట్విన్ టవర్లు, వివిధ శాఖల హెచ్ఓడీల కోసం నిర్మిస్తాం కేసీఆర్. అమరుల స్మారకం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశం. మరోసారి డీకేతో షర్మిల భేటీ.